మజ్జంగల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి పెద్దమ్మ జంగల్ దాటిన తర్వాత మాచారెడ్డి వస్తుంది. పెద్దమ్మ జంగల్ అంటే చాలా పెద్ద జంగల్. ఇది జిల్లాల సరిహద్దులను కలుపుతుంది. చాలా జంతుజాలం కూడా ఉంటుందని చెప్పేసి అంటారు. సో ఈ జంగల్ దాటిన తర్వాత మాచారెడ్డి అని చెప్పి వస్తుంది. ఆ మాచారెడ్డి ఊరు నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ను చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి పెద్దమ్మ జంగల్ మీదుగా ప్రయాణం స్టార్ట్స్. ఇప్పుడు మాచారెడ్డికి వచ్చాం. లెఫ్ట్ పోవాలి. ముందరికి పోయిన తర్వాత లెఫ్ట్ విగ్రహం వచ్చింది కదా, విగ్రహం నుంచి లెఫ్ట్ పోవాలి. లెఫ్ట్ పోతే ఇది అప్పర్ మానేరుకు దారి. మనం వచ్చేటప్పుడు ఇక్కడ బాగా చేపల మార్కెట్ ఉంటుండే, ఒకవేళ ఉంటే కనుక చేపలు అడుగుదాం. ఇది నర్మాల విలేజ్. నర్మాల అనేది ఒక విలేజ్ పేరు. విలేజ్లో నర్మాల ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి నర్మాల ప్రాజెక్ట్ లేదంటే నర్మాల చెరువు అని చెప్పేసి స్థానికులు వాడక భాషగా వాడతారు దీన్ని. నర్మాల చెరువు, నర్మాల డ్యామ్, నర్మాల ప్రాజెక్ట్, నర్మాల జలాశయం, మానేరు జలాశయం అని కూడా, అప్పర్ మానేరు జలాశయం అని చెప్పేసి కూడా దీన్ని అంటూ అంటారు. ఇటు గంభీరావుపేట వెళ్తుంది. ఇటు కొంత ముందుకు పోగానే మనకు ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఇక్కడ నుంచి ఎక్కచ్చు మనం. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఈ తువ్వల నుంచే. ప్రాజెక్ట్ కట్ట ఇదంతా ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందిగా. ఇట్లా దగ్గర కిలోమీటర్ 2 కిలోమీటర్ల దగ్గర ఉండొచ్చు పొడవు. ఇది ప్రాజెక్ట్ కింది వైపు భాగం. ఈ రహదారి నుంచి వెళ్తుంటే మనం ప్రాజెక్ట్ చేరుకోవచ్చు. ఇవి ప్రాజెక్టును ఎక్కడానికి, ఆ కట్ట మీదకి ఎక్కడానికి మెట్లు, అది తూము. ఈ బ్రిడ్జ్ కింద నుంచే మానేరు నుంచి ఉప్పొంగిన నీళ్ళు ఏవైతే ఉంటాయో, ఆ మత్తడి మీదకి వెళ్ళి వచ్చిన నీళ్ళు అది ప్రాజెక్ట్. మానేరు ప్రాజెక్ట్ చూస్తుంటా ఆ నీళ్లు కిందికి పడుతున్నాయి. ఆ గోడ పై నుంచి, కట్ట మీద నుంచి, అత్తడి నుంచి కిందకి జాలువారుతున్నాయి. ఆ నీళ్ళే ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయి సిరిసిల్ల మానేరు వాగులో కలుస్తాయి. ఇది సెకండ్కి ఇది రెండోది, రెండు మత్తడులు ఉంటాయి దీనికి. ఫస్ట్ మనం చూసింది ఒకటి, ఇదొకటి, రెండు మత్తడులు. ఈ మత్తడి కింద, ఈ రోడ్డు కింద నుంచి కూడా నీళ్ళు వెళ్తాయి. ఒక్కోసారి అది పూర్తిగా మానేరు నిండినప్పుడు ఈ రోడ్డు పై నుంచి కూడా నీళ్ళు వెళ్ళిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది పర్యాటకులకు సంబంధించిన వాహనాలు. మొత్తానికి మనం అప్పర్ మానేర్ డ్యామ్ చేరుకున్నాం. ఇగో హియర్ ఇట్ ఈస్, చూసిర్రా. ఇది అప్పర్ మానేర్ ప్రాజెక్ట్. అక్కడ స్నానాలు చేస్తారు పర్యాటకులు. ఇది పర్యాటకులు వచ్చిన ప్రదేశం. ఇది జాలు వారుతున్నాయి. మానేరు పూర్తి శాతం పారుతుంది. ఇది మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్ట్ వ్యూ. ఫోటోలు దిగుతూ ఉంటారు.
ఇప్పుడు అప్పర్ మానేర్ ముఖ ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. పర్యాటకులతోటి సందడిగా ఉంటుంది. ముఖ ద్వారం దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ సెక్యూరిటీ ఏం లేనట్టున్నారు పోలీసులు. బాగా ఫ్లోయింగ్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పెట్టిండ్రు, ఇప్పుడు సడలించినట్టున్నారు. సెక్యూరిటీ ఏమో ఉన్నారా లేరా ఇంకా తెలియదు, చూడాలి. మొత్తానికైతే కమ్మని వంటలు వస్తున్న వంటల వాసన వస్తుంది, నాన్ వెజ్ వాసన. సండే కదా, పర్యాటకులు ఎవరెవరో వచ్చారు, పిక్నిక్లు, చెట్లలో కోడి పేరుతోటి ఎంజాయ్ చేస్తానికి వచ్చిండ్రు. ఇక్కడ మనలు ఉపాధి మార్గాలు కూడా ఎత్తుక్కుండ్రు. చిన్న పోరాలు కొబ్బరికాయలు అవి ఇవి తినేటి, అట్లనే బజ్జీల బండి, మిర్చిల బండి, ఆకలైన వాళ్ళు ఆకలి తీర్చుకోనికి, అట్లనే ఐస్ క్రీమ్ల బండి, ఐస్ క్రీమ్లకు సంబంధించి బండి. దానికైతే ఎక్కుదాం. ఇక మెట్లు ఉంటాయి ఇక్కడ, ఈ మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కుతా అవి కనిపిస్తే, నేను ఇప్పుడు మెట్లు ఎక్కుతా. మొత్తానికి మెట్లు ఎక్కైతే వచ్చిన అక్కడికి ఇలాగో వస్తురు కదా, అవి మెట్లు. మెట్లు ఎక్కి వచ్చిన ఇక ఇది అప్పర్ మానేర్ రిజర్వాయర్ డ్యామ్. ఇది నిజాం కాలంలో నిర్మించిన కట్టడం. ఇది అప్పర్ మానేర్ ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన గోడలు చూసిర్రా, రాతి గోడలు ఎంత దృఢంగా ఉన్నాయో చూసిర్రా. నీళ్ళు ఏ రేంజ్లో వచ్చినాయో ఇది లోపల వ్యూ. దగ్గరికి పోయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పర్యాటకులు వస్తున్నారు ఇంకా కూడా. ఇది దగ్గర నుంచి చూస్తే ఇగో ఇలాగుంటుంది. అసలు వర్షాలు బాగా వచ్చినప్పుడు ఈ నీళ్ళ సౌండ్ వినిపించే సౌండ్ చాలా కఠోరంగా ఉండే. ఇది దగ్గర నుంచి చూస్తున్నాం, నీళ్ళ జాలువారే నీళ్ళ కింద స్నానాలు చేస్తున్నారు చాలామంది. అక్కడ నీళ్ళకు దూకుతున్నారు ఆ డ్యామ్లోకి. అది చాలా క్లోజ్ వ్యూ. కిందికి కూడా పోవచ్చు, కిందికి కూడా పోయే ప్రయత్నం చేద్దాం. ఇది మత్తడి కింది భాగం. మత్తడి కింది భాగంలో మీకు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని చూపిస్తా. అది తెలంగాణ ప్రాంతంలోని చెరువులు నీటి నిల్వ చేసుకునే చెరువులు, కుంటలు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రధానంగా మనము చూడొచ్చు. దీనికి సంబంధించి నేను మీకు దీనికి పూర్తి వివరాలు చెప్తా. ఇవి వీళ్ళంతా పర్యాటకులు. సండే కదా, ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు. ఆదివారం అందరికి సెలవు దినం కాబట్టి మొత్తానికి ఆట విడుపుగా పిక్నిక్ లాగా వచ్చిండ్రు. ఇది పరిస్థితి ఇక్కడ. సప్పుడు బాగా వస్తుంది కానీ నీళ్ళ సప్పుడు. ఇది మీకు ఇప్పుడు విశేషం చూపిస్తా అని చెప్పిన కదా, ప్రతి కట్టడం ఇప్పుడు చెప్పిన కదా, నీటి నిల్వ చేసుకునే చెరువులు అయితేనేమి, కుంటలు అయితేనేమి, ఏదైతే కట్టడం ఉంటుందో ఆ కట్టడాల దగ్గర, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఆ కట్టడాల దగ్గర మొత్తానికైతే జంతు బలులు ఇచ్చే ఒక సంస్కృతి అయితే తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఆ సంస్కృతికి తగ్గట్టుగా ఈ అప్పర్ మానేరు దగ్గర మైసమ్మ మైసమ్మ గుడి కూడా నెలకొల్పిన పరిస్థితి. ప్రస్తుతం దీంట్లో పెద్దగా పూజలు జరుగుతలేనట్టున్నాయి. మొత్తానికైతే ఇది మైసమ్మ గుడిగా చెప్పుకుంటున్నారు స్థానికులు. ఓకే, ఇంతటితో మానేరుకు సెలవు. మొత్తానికైతే ఈరోజు సింగసముద్రంతో పాటు అప్పర్ మానేరు కూడా చూసినాం కదా. సింగసముద్రం, అప్పర్ మానేరు రెండు కలిపి పెడదాం అనుకున్నాం, కాకపోతే సమయాభావం వల్ల వేరువేరుగా విడగొట్టాల్సి వచ్చింది. అది మొత్తానికి 30 నిమిషాలు ఉంటే చూడటం, చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి
పది నిమిషాలు అట్లా విడగొట్టి రెండు భాగాలుగా చేయటం జరిగింది. ఇవి ఈరోజు బ్లాగ్స్. మరో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. దీని కింద మీ అభిప్రాయాలు ఏమైనా రాయాలనుకుంటే రాయండి, సలహాలు కూడా ఇవ్వండి. ఇంకేదైనా వెరైటీగా బ్లాగ్స్ చేయాలని చెప్పేసి అన్నా కూడా మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే 100% దానికోసం ప్రయత్నం చేద్దాం.